ఏదైతే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అక్కడి అధికారులు ఆయన మెప్పు పొందడానికి మాజీ ముఖ్యమంత్రి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని అర్ధమరాత్రి ఒక 74 ఏళ్ల వయసునే కూడా చూడకుండా ఏ కేసు లేకుండా ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా స్కిల్ డెవలప్‌మెంట్ అని చెప్పి నువ్వు అవినీతి చేసావు అని చెప్పేసి అరెస్ట్ చేసి ఒక రోజంతా మొత్తము తింపి మరి కోర్టులో ఆయనను ప్రవేశపెట్టడం ఆ కోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తి మరి ఆయనకు 14 రోజులు రిమాండ్ అని చెప్పేసి రాజమండ్రి జైలుకు పంపించడం చాలా బాధాకరం అక్కడ ఉన్నటువంటి జడ్జిని కూడా మరి ఈయనను శాసిస్తున్నటువంటి పరిస్థితి ఆ జడ్జి కూడా ఏదైతే మోపిదేవి వెంకటరమణని మాజీ మంత్రి ఉన్నాడో ఆయన కోడలవడం చాలా దురదృష్టకరం ఈ రోజు మన ఆంధ్ర తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధిని చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే గతంలో 1982 కన్నా మొదలు ఉన్నటువంటి పరిస్థితులు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే దీనికి ఊతమిచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఐటీ విద్యార్థులందరూ కూడా మన రాష్ట్రంలో అయితేనేమి బెంగళూరులో అయితేనేమి ప్రపంచంలో ఏ దేశంలో అయితేనేమి వాళ్ళ ఆత్మ కోషిస్తున్నాయని చెప్పేసి గుర్తు చేసుకోవాలి ఈ రోజు జగన్ నీవు లక్ష కోట్ల అవినీతి చేసి 16 నెలలు జైలు శిక్ష అనుభవించి మరి నేను అనుభవించినటువంటి శిక్షను నారా చంద్రబాబు నాయుడు గారు అనుభవించాలనే ఒక దురుద్దేశం తప్ప ఆయన చేసినటువంటి అవినీతి అనేది లేదు రేపు నువ్వు దాన్ని ప్రూవ్ చేస్తావు అనేది కూడా లేదు కానీ ఈ రోజు అక్కడ ఉన్నటువంటి అధికారులు మీరు ఒక్కడి గుర్తుంచుకోవాలా అధికారులు అనేటి వాళ్ళు ప్రభుత్వాలు ఎవరొచ్చినా ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా పనిచేసేది మీరే కాబట్టి న్యాయంగా ధర్మంగా మీకేదైతుందో ఆ ప్రకారం చేయాలి కానీ ఎవరు శాసిస్తానో ఎవరి మెప్పు కోసమో చేయొద్దని ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారిని మీరు అరెస్ట్ చేసి మీరు లేని అపకీర్తనే పెట్టుకున్నారు రేపు రాబో కాలంలో తెలుగుదేశం పార్టీ ఒకవేళ గెలిచినట్లయితే మీరు శిక్ష అనుభవిస్తారు జగన్ మాత్రం బయటనే ఉంటారు ఇప్పటికైనా ధర్మం తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారి పర్ ఏ కేసు లేదు కాబట్టి ఆయనను బేస్ తెరతగా విడుదల చేయాలని ఏదైతే జడ్జి తీర్పునిచ్చినటువంటి జడ్జును కూడా పై కోర్టులు మీరు దాన్ని సుమటగా తీసుకొని ఆమె మీద మీరు కేసు ఎంక్వైరీ చేపించి చంద్రబాబు నాయుడు గారి పేరు సత్తుగా ఇడిచిపెట్టాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు వెంటనే మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ తెలంగాణ పార్టీ పూర్తిగా మీ వెంటే ఉంటామని చెప్పేసి బాబుకు సమీభావంగా నందిపేట మండలం అంబేద్కర్ చౌరస్తాలో ఎందుకంటే రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కరే కాబట్టి కనీసము ఆయన ఉద్దేశాలతోనైనా కానీ అధికారం మెదలాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము।